అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన సినిమా ఏజెంట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ క్లిక్ అయితే అఖిల్ కెరీర్ కు డోకా ఉండదని అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణం వల్ల రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే రేపు ఇటు వెండి తెరపై ఈ సినిమాను చూసేందుకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాజిటివ్ బజ్ అనేది కనిపిస్తోంది. తాజాగా అమెరికా నుంచి షోలకు సంబంధించి అక్కడ ప్రీమియర్ స్టాక్ అయితే ఇప్పుడు బయటకు వస్తోంది. తాజాగా అక్కడ ఈ సినిమా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే తెలియజేస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్కి ముందు రోజే అమెరికాలో యుఎస్ ప్రీమియర్లు పడతాయనే విషయం తెలిసిందే. తాజాగా ఏజెంట్ మూవీకి సంబంధించి అక్కడి నుంచి టాక్ కూడా వస్తోంది. ఏజెంట్ మూవీ చూసిన అక్కినేని అభిమానులు అలాగే సినిమా లవర్స్ ఈ సినిమా గురించి అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంతలా సినిమా కోసం కష్టపడ్డాడో ఇక్కడ అఖిల్ కూడా అంతలా కష్టపడ్డాడనేది స్పష్టంగా కనిపిస్తోంది తెరపై అంటున్నారు. సుమారు 2 సంవత్సరాలు సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదంటున్నారు. తెరపై అఖిల్ నటన పవర్ఫుల్ ప్యాక్లా ఉందంటున్నారు. యాక్షన్ సినిమాల్లో అఖిల్ ఓ ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉందని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. స్టైలిష్గా హీరోలను చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎంతో పేరు ఉంది. ఇక్కడ మాత్రం తన గత చిత్రాలకు 200 రెట్లు అఖిల్ని చూపించాలంటున్నారు సినిమా చూసిన వారు. ఈ చిత్రంలో యాక్షన్స్ అలాగే స్టంట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, స్క్రీన్ ప్లే విధానం సినిమాకి హైలైట్గా ఉందని, ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని తెరపై చూపించారంటున్నారు సినిమా చూసిన వారు. ఇక సినిమాలో మమ్మిట్టి రోల్ చాలా కీలకమని, ఇదే హైలైట్ అని కూడా అంటున్నారు. హీరోయిన్ సాక్షి వైద్య చాలా బాగా నటించిందని, ఆమెకు మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తాయని కూడా అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఇండియా వైడ్ చిత్రంగా మంచి క్రేజ్ సంపాదించుకుంటుందని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ స్టాక్స్ అయితే బయటకు వచ్చాయి. అమెరికా నుంచి పాజిటివ్ టాక్ అయితే బయటకు వచ్చింది. సినిమాకి ఎంత హైప్ ఇచ్చారో 100కి 100% సినిమాలో అది కనిపించిందంటున్నారు సినిమా చూసిన వారు. వన్ మ్యాన్ ఆర్మీలా చాలా చక్కగా అఖిల్ నటించాడంటున్నారు. ఒక్కచోట కూడా బోరింగ్ కాన్సెప్ట్ అనేది లేదని, సస్పెన్స్ సీన్లు చాలా బాగా చూపించారంటున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు. సంగీతం మరో లెవెల్ అని సినిమాకి కితాబిస్తున్నారు. ఇక ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సినిమా రన్ టైం కూడా సినిమా 2 గంటల 36 నిమిషాలు నిలిపి ఉంది. ఒకరోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్స్ వచ్చాయి. ఇక మరికొన్ని గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఈ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటు అమెరికాలో మంచి టాక్ రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే విజయం వస్తుందంటున్నారు సినిమా లవర్స్.